హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవర్లీ వ్లాగ్స్. ఇవాళ మనం రవ్వ దోశ ఏం కావాలో చూద్దాం. దీనికి బొంబాయి రవ్వ, మైదా, కరివేపాకు, క్యారెట్ తురిమింది, బియ్యపిండి, కొంచెం క్యాషూ నట్స్, జీడిపప్పు. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక ఒక గ్లాస్ ఫస్ట్ బియ్యం పిండి తీసుకుందాం. తర్వాత ఒక గ్లాస్ మైదా. అన్ని ఈక్వల్ రేషియో తీసుకోవచ్చు, కాకపోతే బొంబాయి రవ్వ కొంచెం ఎక్కువ, ఒక పావు గ్లాస్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, దోశలు టేస్టీ టేస్టీగా రోస్ట్గా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ ఒక గ్లాస్ ఇంపో తీసుకోవాలి. 1:1 రేషియో తీసుకోవచ్చు, కానీ బొంబాయి రవ్వ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏమైందంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు, అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటాం ఇట్లా గ్లాస్ ఇంపో అన్నమాట. తర్వాత దీంట్లోకి తురిమిన క్యారెట్ మొత్తం వేసుకోవచ్చు, కరివేపాకు డైరెక్ట్గా ఎవరిని తినమన్నా తినరు కాబట్టి అది హెయిర్కి జుట్టుకి అన్నిటికీ బాగుంటుంది కాబట్టి కరివేపాకు జీడిపప్పు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. తగినంత సాల్ట్, ఇది ఒక 1/2 అవర్ అంతా వాటర్ అంతా కలిపేసుకున్నాగా ఒక 1/2 అవర్ నాననిచ్చాం అనుకోండి బాగుంటుంది అన్నమాట. మనం లేవగానే ఫస్ట్ ఏం టిఫిన్ అనుకున్నాము ఇది అనుకునేసి నానబెట్టేసుకుంటే మనం చిన్న చిన్న పవర్ చేసుకుని పొద్దున్న లేవగానే ఒక 1/2 అవర్కి నానిపోద్ది అన్నమాట. మన వర్క్ పూర్తయ్యేటప్పటికి ఇది కరెక్ట్గా తయారై ఉంటుంది. మనం అప్పుడు దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలాగ లంప్స్ లేకుండా నీట్గా వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. ఇట్లా 1 గ్లాస్ మైదా, 1 గ్లాస్ బియ్యం పిండి, 1 గ్లాస్ బొంబాయి రవ్వ, 3 ఇంగ్రీడియంట్స్ కలిపితే దాదాపుగా 1.5 to 2 లీటర్స్ వాటర్ పడుతుంది దాంట్లో. కొంచెం పలచగానే ఉండాలి, బాగా థిక్గా ఉంటే దోశ అనేది బాగా గట్టిగా ఉంటుంది అన్నమాట. లావుగా కొంచెం పలచగా ఉంటే ఏమవుతుంది అంటే క్రిస్పీ క్రిస్పీగా రోస్ట్గా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. చూసారా ఎలా పలచగా ఉందో, ఇదిగోండి ఇలాగా. దీంట్లో ఏంటంటే మినపట్లాగా ఒకే చోట పోయటం కుదరదు అన్నమాట, మనం ఎలా పోస్తే దోశ అలాగే ఉంటుంది అన్నమాట, కాబట్టి చూసుకుని పోసుకోవటమే అలాగా. అదే దోశకైతే మినపట్టకైతే తిప్పాలి, దీనికి అలా కాదు, ఇలా పోసేసి వదిలేయాలి. పొరపాటున పోసి దీన్ని తిప్పితే మాత్రం ఆ పిండి అంతా వేస్ట్ అయిపోద్ది, ఎలా పోసింది అలాగే ఉంటుంది ఈ దోశ రవ్వ దోశ. అది ఏ షేప్లో వచ్చినా పర్వాలేదు, దోశ కాబట్టి అడ్జస్ట్ అయ్యి రౌండ్గా రాదు రవ్వ దోశ ఎప్పుడు కూడా. ఇదిగోండి ఇలా కాలిన తర్వాత క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అన్నమాట. కాకపోతే మినపట్టు తొందరగా ఏగుతుంది, ఇది కొంచెం టైం టేకింగ్ అన్నమాట, వెంటనే పోసిన వెంటనే లెగదు. మినపట్టు అయితే ఇట్లా పోసి ఇట్లాగా లేపేయచ్చు పెనం మించి, కానీ రవ్వ దోశ ఒక 3-4 మినిట్స్ కాలుతుంది అన్నమాట. ఇలాగా దీంతో కొబ్బరి చట్నీ కొంచెం అల్లరి చట్నీతో నంచుకుందంటే భలే ఉంటుంది. వేడి వేడి దోశలు ఎన్నైనా తినచ్చు అన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్టీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్, అలాగే లైక్ చేయించండి. బాయ్, సీ యూ గైస్ నెక్స్ట్ టైం.